2-3 రోజుల నుంచి అలికిడిలేని రాయల్ బెంగాల్ టైగర్ ఈ నెల 17వ తేదీ ఆదివారం తెల్లవారుజామున అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలంలోని చింతపాలెం సమీపంలో ఒక ఎద్దుపై పంజావిసిరి కలకలం రేపింది. జిల్లాలో సుమారు 3 వారాలుగా వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి 4 రోజుల క్రితం సబ్బవరం చోడవరం మండలాల సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి కే కోటపాడు మండలంలోనికి ప్రవేశించింది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ ఉదయం ఆర్లీ చింతపాలెం గ్రామాల్లోని పొలాల్లో పలుచోట్ల పులి పాదముద్రలు కనిపించడంతో సమాచారం అందుకున్న అటవీ శాఖాధికారులు వెళ్లి పరిశీలించారు. అయితే ఎక్కడా పశువులను మేకలను చంపినట్లు సమాచారం లేకపోవడంతో ఒకింత ఊరట చెందారు. అయినప్పటికీ 2-3 రోజుల వరకు లేదా రాయల్ బెంగాల్ టైగర్ మరో ప్రదేశానికి తరలి వెళ్లే వరకు ఆర్లీ చింతపాలెం చంద్రయ్యపేట గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖాధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ నుండి 16వ తేదీ సాయంత్రం వరకు పులి సంచరించినట్లు ఎక్కడా సమాచారం లేకపోవడంతో ఇక్కడి నుండి వేరే ప్రాంతానికి మకాం మార్చి ఉంటుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ 17వ తేదీ ఆదివారం తెల్లవారుజామున చింతపాలెం సమీపంలోని మామిడి తోట వద్ద ఒక పశువుల పాక బయట ఎద్దుపై దాడి చేసి చంపేసింది. అనంతరం సమీపంలోని పొలాల్లోకి ఈడ్చుకొనిపోయి కొంతమేర తినేసింది. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖాధికారులు సంఘటనా స్థలానికి వచ్చి డ్రోన్ కెమెరాతో పులి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో నల్లగొండ ఉలవలకొండ ప్రాంతాల్లో పులి మకం వేసినట్లు భావిస్తున్నామని, దీనిని బంధించేందుకు బోనులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ప్రాంతాల్లో ఎవరూ సంచరించవద్దని హెచ్చరికలు జారీ చేశారు.